ఉదయనిధి స్టాలిన్ విషయంలో మాత్రం మోడీ వెంటనే స్పందించి మంత్రిత్వ శాఖను మొత్తం కూర్చోబెట్టుకుని ఉదయనిధిని ఖండించండి, ఉదయనిధి విషయంలో సీరియస్ గా తీసుకోవాలి దీన్ని అని చెప్పేసి ఆ మీటింగ్ పెట్టాల్సినటువంటి అంత అంటే అంత పెద్ద మాటలు మాట్లాడండి ఉదయనిధి స్టాలిన్. ఎందుకు అంత మోడీ అంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మంత్రిత్వ శాఖను మొత్తం కూర్చోబెట్టుకుని మరి చర్చ చేయాల్సినటువంటి ఆ స్టేజ్ లో మాట్లాడండి ఆయన? ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన విషయాన్ని బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాల్వియా వక్రీకరించి దాన్ని పెద్ద రచ్చ చేసినారు, కానీ వాళ్ళు ఊహించినంత రియాక్షన్ ప్రజలలో వచ్చిందో రాలేదో అర్థం కాలేదు. వచ్చుంటే మాత్రం మోడీ ఎంట్రీ అవసరం ఉండేది కాదు, అమిత్ షా ఎంట్రీ అవసరం ఉండేది కాదు, ఇదంతా అవసరం ఉండేది. రాలేదు కాబట్టి ఇప్పుడు మణిపూర్ లో అంత హింస జరుగుతున్న 70 రోజుల వరకు మాట్లాడిన వ్యక్తి 2-3 రోజులకే ఉదయనిధి స్టాలిన్ మీద మాట్లాడి అతనికి దీటైన విధానంగా జవాబు చెప్పాలని చెప్తూ మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, చరిత్ర లోతుల్లోకి వెళ్ళొద్దు అన్నాడు. చరిత్ర లోతుల్లోకి వెళ్తే ఇలా గుడ్డలు ఉడతాయి, వీళ్ళు ఎవరో తెలిసిపోతుంది, అప్పుడు ఈ దేశంలో ఇంకా చైతన్యం వస్తుంది. వీళ్ళు 3.5% వాళ్ళు బయటి వాళ్ళు కాబట్టి ఈ బయటి వాళ్ళ చేతుల్లో ఒక ఆయన తొత్తుగా ఉన్నాడు. ఈయన మాట్లాడుతుండంటే ఈయన కూడా చూడలే మనం, ఈయన ఎంత ఎవరు మాట్లాడిపిస్తున్నారు, ఆ కనబడని శక్తి ఏది? ఈ రోజు ఆ కనబడని శక్తియే దేశం అంతా ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ చేతుల్లో వీళ్ళంతా పావులు. ఆర్ఎస్ఎస్ ఎవరిది? అది బ్రాహ్మణ సంస్థ, బ్రాహ్మణులది. సో ఈ మోడీకి ఏం అవసరం వచ్చింది అనేది కూడా పాయింట్ రావాలా మనకి. ఈ మోడీ ఎందుకు ఏమని చెప్పాలా? ఆయనకి దీటైన సమాధానం ఏమైనా చెప్పి అంటే, కానీ చరిత్ర పుటల్లో లోతుల్లోకి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు వెళ్ళొద్దు? ఆయన మాట్లాడిన మాటలు చరిత్రలో చూసుకుంటే ఆధారం దొరికేది. ఆ చరిత్ర పరంగా చరిత్ర లోతులకు వెళ్తే కదా గతంలో నుండి వీళ్ళు మనల్ని ఏ విధంగా ఈ దేశంలో ఉన్న బుద్ధిస్టులను శూద్రులుగా ఒక వర్ణం లేసేసి ఆ వర్ణాన్ని ఏ విధంగా హింసిస్తున్నారు, ఏ విధంగా అణగదొక్కుతున్నారు అని చెప్తూ అప్పుడు కదా ఈ వర్ణ వ్యవస్థ ఏంటిది, కుల వ్యవస్థ ఏంటిది, 13 వర్ణాలు జంజం వేసుకుంటాడు, 4 వర్ణం మనకి జంజం అవసరం లేదు, ఇవన్నీ విషయాలు అప్పుడు కదా. అంటే అప్పుడు ఒకప్పుడు ఏంటంటే చదువు అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది, గ్రంథాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండేవి, ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు అంతా అందరు తెలుస్తుంది. సో చరిత్ర లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ బయటపడతాయి, ఇలా గుట్టు బయటపడుతుంది కాబట్టి చరిత్ర లోతులు వెళ్లకుండా దీటుగా సమాధానం ఇవ్వమంటాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి, ఆ ప్రధాన అంశాల వైపు ప్రజల దృష్టి మరలొద్దు. అంటే ఏంటి ఆ ప్రధాన అంశాలు? సపోజ్ G20 సమావేశాలకు సంబంధించి అక్కడ జరిగిన అన్యాయము, కొన్ని కుటుంబాలను రోడ్డు పాలు చేశారు, కొన్ని ఇళ్లను ధ్వంసం చేశారు, అదొక నడుస్తుంది. ఇక్కడ జరిగింది ఇదంతా? ఆ G20 సమావేశం జరిగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో స్లమ్ ఏరియా డిమాలిష్ చేయటము, ఆ ప్రాంతాన్ని వచ్చే అతిథులకు భారతదేశం అంటే స్లమ్ ఏరియాస్ కనపడకుండా పరదాలు కట్టేయటము, ఆ స్లమ్ ఏరియాస్ కొన్ని ఇళ్లను కూల్చటము, ఇవన్నీ జరిగినాయి. అదొక అంశము ఇంటర్నేషనల్ పత్రిక వాళ్ళు దాన్ని పత్రకారులు గ్రహించి ఇంటర్నేషనల్ గా న్యూస్ పబ్లిష్ చేసినారు, కానీ ఆ న్యూస్ ఇండియాలో ప్రజల దృష్టికి రావద్దు, అదొక అంశం. ఇంకొకటి ఆదాని మీద రీసెంట్ గా మళ్ళొక రిపోర్ట్ రిలీజ్ అయింది, ఆదాని దొంగ అని చెప్పేసి. ఏం రిపోర్ట్? అది ఇప్పుడు మన కాగ్ రిపోర్ట్ లాగా ఒక సంస్థ ఉంటది, ఇది క్రిమినల్ యాక్టివిటీస్ కి బేస్ చేసుకుని రీసెర్చ్ చేసే సంస్థ. ఏ రిపోర్ట్ ప్రకారం మీరు ఆదాని గురించి మాట్లాడారు? హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత మళ్ళా ఒక వారం 10 రోజుల క్రితము OCCRP అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇది OCCRP అంటే ఆర్గనైజ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. ఈ OCCRP రిపోర్ట్ ప్రకారం కూడా ఆదాని దొంగ అని చెప్పి తెలిసేసినారు. ఇవన్నీ హేరాఫెరీలు చేస్తారు వీళ్ళు, షేర్ మార్కెట్ లో గోల్మాల్ చేస్తారు, షేర్ విలువలు పెంచుతురు వీళ్ళే అని చెప్పేసి ఈ షెల్ కంపెనీస్ ద్వారా ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. హిండెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో అదే రిపోర్ట్ ఆదాని మీద మళ్ళా సేమ్ అవన్నీ నిజమే వాస్తవాలు అని చెప్పేస్తూ ఇంకా వీళ్ళు మంచిగా ఇంకా రిపోర్ట్ ఇస్తున్నారు పూర్తి వివరాలతో. ఇక్కడ ఆదానికి సపోర్ట్ చేస్తుంది పాకిస్తానీ ముస్లిం అక్కడ ఉన్నాడు, వీళ్ళు మాట్లాడితే తెల్లారులేస్తే ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ ఇక్కడ ఆదానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎట్లా బీజేపీ ప్రభుత్వం ఆదానికి సపోర్ట్ చేస్తుందో, ఈ ఎట్లా ఈ హైందవ సంస్థలు సనాతన ధర్మం మాదని చెప్పిన వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అక్కడ పాకిస్తాన్ కూడా ఒకటి సపోర్ట్ చేస్తుంది ఆదానికి, ఇది ప్రజలకు తెలియదు. ఆ రిపోర్ట్ చదివితే ఆ పేర్లనే బయటపడతాయి. నేను అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గూగుల్ ఉంది అందరి దగ్గర, OCCRP రిపోర్ట్ ఆన్ ఆదాని అని కొడితే మొత్తం రిపోర్ట్ వస్తుంది, తెలుగులోనే వస్తుంది, చదివి తెలుసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్ ప్రజలు ఎవరు కూడా డిస్కస్ చేయొద్దు,
దీని నుంచి కూడా దృష్టి మరలించాలా, ఇటు G20 ఈ కోసం చేసిన అరాచకాల మీద దృష్టి మరలించాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ రిపోర్టర్ రిపోర్ట్ రిలీజ్ చేసిండు. G20 సమావేశాల ముందు తరలించినా లేదంటే అక్కడ కొన్ని 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 వందల కుటుంబాలను వాళ్ళు ఇళ్లను నిలమట్టం చేశారు. వందల కుటుంబాలు అంటే వేలాది మంది అన్నట్టే. వేలాది మంది. ఆ రిపోర్ట్ మన ఇండియన్ మీడియా బ్రాహ్మణ్ బన్యా మీడియా రిలీజ్ చేయలే, ఇంటర్నేషనల్ రిపోర్టర్ రిలీజ్ చేసిండు. ఎందుకంటే మనది ఇండియన్ మీడియా బ్రాహ్మణ్ బన్యా మీడియా, అది పక్క బీజేపీ కబందాస్తాల్లో అమ్ముడుపోయిన మీడియా, బయట రిలీజ్ చేస్తారు. కానీ ఆ రిపోర్ట్ దేశ ప్రజల మధ్య చర్చకు రావద్దు, కనీసం సోషల్ మీడియాలో కూడా చర్చకు రావద్దు, ఎక్కడ కనబడదు మీకు ఆ రిపోర్ట్. ఇంకొకటి ఈ ఆదాని మీద వచ్చిన OCCRP రిపోర్ట్ ఒకటి, అది చర్చకు రావద్దు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మణిపూర్ విషయం పూర్తిగా ఇప్పుడు మరుగున పడిపోయింది, ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఈ మూడు మేజర్ విషయాలు భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే ఆదాని ఒకవేళ కూలిపోయింది అనుకో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. ఎందుకు? బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆదానికి అప్పులు ఇచ్చింది. ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం అంటే భారతదేశం యొక్క వెన్నుమూకకే ప్రమాదం. అది ఎవరు డిస్కస్ చేయొద్దు. ఆ GDP గురించి కానీ, ఆదానికి, ఆదాని వల్ల ఎంతెంత నష్టం జరుగుతుంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు బ్యాంకులు ఎంత నష్టపోయినాయి, ఆ షేర్ విలువలు పడిపోయి ఎంత నష్టపోయినాయి, అది ఎవరు డిస్కస్ చేయొద్దు. ఇప్పుడు OCCRP రిపోర్ట్ వల్ల ఎంత నష్టపోయింది, షేర్ వాల్యూ ఎంత పడిపోయింది, బ్యాంకింగ్ సెక్టర్ ఎంత నష్టపోయింది, అది ఎవరు డిస్కస్ చేయొద్దు. ఈ G20కి పూర్వం అంటే ఈ అరేంజ్మెంట్స్ కి చేసే ముందు అక్కడ ఉన్న స్లమ్ ఏరియాస్ లో ఎన్ని కుటుంబాలని స్థానభ్రంశం చేసినారు, ఎన్ని ఇళ్లను కూల్చినారు, నిలమటం చేసినారు, మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఉపాధి అంటే మనము ఏమన్నా కంపెన్సేషన్ ఏమైనా ఇచ్చినారా, వేరే ప్రదేశంలో ఏమన్నా వాళ్ళకి చూపించినారా, ఇవేమి మాట్లాడద్దు. మణిపూర్ లో జరుగుతున్న విషయాల గురించి ఏమి మాట్లాడద్దు. ఇప్పుడు అందరు దృష్టి ఏం చేసారు, ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడింది, ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ మాట్లాడింది అనే విషయం చెప్తలేరు. ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సనాతన ధర్మాన్ని అంటాము ప్రతిఘటించాలి, అయితే విరోధం చేయాలి అన్నాడు. ఆలం లేదు ఆ సంస్థలు దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి ఆ కార్యక్రమంలో భారతదేశ స్వాతంత్రోద్యమంలో RSS పాత్ర అని ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఆ పుస్తకంలో ఫస్ట్ పేజీలోనేమో ఈ షూ వర్కర్ బూట్లు నాపుతున్న ఒక కార్టూన్ ఉంటది, సెకండ్ పేజీలో గాంధీ అసోసియేషన్ కి సంబంధించిన ఒక ఉంటది, ఇక థర్డ్ పేజీలో నిల్ ఏముండవు, అట్లా ఆ మిగిలిన పేజీ అని బ్లాంక్ ఉంటాయి.